కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రెండ్ సృష్టించిన టెలికాం కంపెనీ టాటా డోకోమో. దీన్ని భారతదేశంలో 100% మంది వాడేవారు. అందుకు కారణం వీళ్ళు అందించిన సెకండ్కి 1 పైసా సర్వీస్. అంతేకాకుండా సిగ్నల్ కూడా చాలా బాగా వచ్చేది. అయితే ఇంతగా క్రేజ్ సంపాదించుకున్న డోకోమో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివిధ ఆధారాల ప్రకారం డోకోమో అర్ధాంతరంగా ఆగిపోయినందుకు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్కు చెందిన ఎన్టీడీ డోకోమోతో కలిసి టాటా సంస్థ డోకోమోను టాటా డోకోమోగా భారతదేశంలో పరిచయం చేసింది. ఆ సమయంలో అన్ని కంపెనీలు నిమిషానికి ఇంత అని డబ్బులు కట్ చేసేవాళ్ళు. కానీ డోకోమో మాత్రం సెకండ్ లెక్కన డబ్బులు కట్ చేసేది. ఈ కారణంగా మిగిలిన కంపెనీలు కూడా సెకండ్ లెక్కన డబ్బులు ఛార్జ్ చేయడం మొదలుపెట్టాయి. ఈ కారణంగా మొబైల్ యూజ్ చేసే యూజర్ల బిల్ 15 నుంచి 12% వరకు తగ్గింది. టాటా టెలి సర్వీసెస్ తీసుకొచ్చిన ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల ఎంతో మంది మొబైల్ వాడే వాళ్ళకి లాభం కలిగింది. కానీ కంపెనీ రెవెన్యూ తగ్గిపోయింది. జపాన్ కంపెనీ అయిన ఎన్టీడీ డోకోమో ఈ వెంచర్లో దాదాపు 14,000 కోట్ల డబ్బులను ఇన్వెస్ట్ చేసింది. ఇదిలా ఉండగా 2010లో 2G స్కామ్ అందరి ముందుకు వచ్చింది. 2010లో అత్యున్నత ఆడిటింగ్ సంస్థ అయిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ టెలికాం శాఖ లైసెన్సుల జారీ విషయంలో చేసిన పొరపాటుకు సంబంధించిన నివేదికను వెల్లడించింది. వినోద్ రాయ్ నేతృత్వంలోని కాగ్ టెలికాం ఆపరేటర్లకు 2G లైసెన్సులు జారీ చేయడం వల్ల 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రకటించింది. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని బహిర్గతం చేసిన వారికి, అలాగే నకిలీ పత్రాలను సమర్పించిన వారికి, అంతేకాకుండా మోసపూరిత మార్గాలను ఉపయోగించి స్పెక్ట్రమ్ యాక్సెస్ చేసిన వారికి కూడా లైసెన్సులు జారీ చేయబడ్డాయి. ఈ 2G స్కామ్ డోకోమోపై కూడా ఎంతో ప్రభావం చూపింది. అప్పటి నుంచి టాటా టెలి సర్వీసెస్ సరైన మార్గంలో వెళ్ళలేకపోయింది. కంపెనీ టెలిఫోన్ టవర్ల సంఖ్య తగ్గించేశాయి. మార్కెట్ షేర్లలో ఈ కంపెనీ వాటా తగ్గిపోతూ వచ్చింది. డోకోమో టాటా టెలి సర్వీసెస్ అధికారుల మధ్యలో అభిప్రాయ భేదాలు రావడం మొదలయ్యాయి. వ్యాపారాన్ని ముందు ఎయిర్సెల్, తర్వాత వొడాఫోన్కి అమ్మేద్దామనుకున్నారు. కానీ ఎటువంటి ఫలితం దొరకలేదు. మిగిలిన టెలికాం సర్వీసెస్ కంటే ముందే డోకోమో 3G సర్వీసెస్ని లాంచ్ చేసింది. కానీ దీన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశాలు తగ్గిపోవడంతో డోకోమో బయటకు వచ్చేద్దామని నిర్ణయించుకుంది. ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది. చివరిలో డోకోమో డబ్బులు తీసుకుని టాటా సర్వీసెస్ నుంచి వెళ్ళిపోయింది. జూలై 2017 ప్రకారం టాటా డోకోమోకు కేవలం 3.16% యూజర్లున్నారు. అంటే దాదాపు 42 లక్షల మంది యూజర్లు అన్నమాట. ఇవన్నీ కాకుండా జియో రావడంతో మిగిలిన కంపెనీలన్నిటికీ మెల్లగా యూజర్లు తగ్గడం మొదలైంది. దాంతో టాటా టెలికాం సర్వీసెస్ వేరే వాళ్ళకి అమ్మేయాల్సి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వెల్లడించిన నివేదిక ప్రకారం టాటా టెలి సర్వీసెస్కి దాదాపు 4,617 కోట్ల నష్టం వచ్చింది. ఈ కారణంగానే టాటా డోకోమో వారి సేవలను నిలిపివేయాల్సి వచ్చింది.